నమస్కారం సఖి కార్యక్రమానికి స్వాగతం సకలు ఇవాల ప్రొద్దున గుండమ్మ కథ సినిమాలో నాగేశ్వరరావు జమున గారు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురే ఉన్నది అని హాయిగా పాడేసుకుంటున్నారండి ఈ లోగా మాయన ఓ పెద్ద గావుకిక పెట్టారు కాఫీ అంటూ ఇంట్లో నేనేదో కాఫీ డే నడుపుతున్నట్లుంది వ్యవహారం సెలవు రోజు ఉదయం మంచం దిగకుండా ఓ నాలుగైదు పేపర్లు ముందేసుకొని కూర్చొని చదవటం ఆయన అలవాటండి కనీసం మొహమైనా కడుక్కోరండి ఆయనకి ఓ మగ్గడు వేడివేడి కాఫీ ఇచ్చి తరించిపోవటం నా పత్ని ధర్మం సరే ముందైతే కార్యక్రమం చూడండి ఆ తర్వాత మా ఇంటి విషయాలు మాట్లాడుకుందాం హాయ్ హలో వెల్కమ్ టు సౌందర్య లహరి ఇవాల్టి మన సౌందర్య లహరి కార్యక్రమంలో మనం ఎక్కడ ఉన్నాం తెలుసా అండి కుకట్పల్లిలో ఉన్న ఆసియా బ్యూటీ కేర్లో ఉన్నాం మనం ఎంత ఫేర్ గా ఉన్నా ఈ ఎండ వల్ల పొల్యూషన్ వల్ల ట్యాన్ అయిపోయి కలర్ తగ్గిపోతూ ఉంటాం అలాగే కొంచెం డార్క్ గా ఉన్న వాళ్ళు ఇంకొంచెం కలర్ ఉంటే బాగుండు అనుకుంటారు కదా మీరే మాత్రం టెన్షన్ పడకండి ఏం చేస్తే మన కలర్ ని మనం తిరిగి పొందొచ్చో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను మరి ఇంకేం కాలేసి ఉంటారా స్టార్ట్ చేద్దాం హాయ్ రత్న గారు హాయ్ అంజలి రత్న గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ అని ఈ కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ అనేది అంటే ఫెయిర్గా ఉన్నవాళ్ళు ఈ పొల్యూషన్ వల్ల కొంచెం ట్యాన్ అయిపోతారు అలాంటి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుందా లేకపోతే బేసిక్గానే కలర్ చాలా డార్క్ ఉంటారు సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందంటారా రెండు కూడానండి అంటే బాగా అంటే మంచి కలర్ ఉండి ట్యాన్ అండ్ సన్లైట్ వల్ల డార్క్ అయిన వాళ్ళకు డార్క్నెస్ తీసేసి డిజార్డ్ని రిమూవ్ చేసి కలర్ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అలాగే డార్క్ అంటే నేచురల్లీ అలాగే కలర్ ఉన్న వాళ్ళకి ఆ మెలానిన్ అన్న దాన్ని కొంత లైటన్ చేయడం వల్ల కలర్ ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు అంతేకాకుండా మంచి గ్లో వస్తుంది ఫేస్లో కూడాను ఓకే ఫస్ట్ స్కిన్ మీద ఉన్నటువంటి డర్ట్ అండ్ పొల్యూషన్ క్లియర్ చేయాలండి అంటే ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి పీల్ వర్క్ ఏంటంటే కంప్లీట్గా పీల్ అన్నది లోపల డెర్మిస్ లోపలికి వెళ్ళిపోతుంది సో దీంట్లో ప్రధానమైన విషయం ఏంటంటే పైన ఉన్న పొల్యూషన్ కానీ డర్ట్ కానీ ఏమాత్రం రిమూవ్ చేయకపోయినా పీల్ తోటి అది లోపలికి వెళ్ళిపోయి మరింత ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చేయడం వరకు కానీ కానీ క్లీనింగ్ కూడా క్లెన్జింగ్ అనేది కూడా అంత ప్రాపర్గానూ ఉండాలి ఇప్పుడు క్లెన్జింగ్ చేద్దాం మామూలుగా ఒక క్లయింట్ని చూసినప్పుడు మనకి అర్థమవుతుంది కదా ఎన్ని సిట్టింగ్స్ చేయాలని మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ తెలియాలంటే ఎన్ని సిట్టింగ్స్ మ్యాక్సిమం అవసరం అవుతుంది అదే కలర్ ఇంప్రూవ్మెంట్ మినిమం అయితే 6 సిట్టింగ్స్ అండి అంతకు తక్కువలో వీలు కాదు అయితే ట్యాన్ టెంపరీగా ఉన్న ట్యాన్ కూడా మనం డార్క్నెస్ గా అనుకుంటూ ఉంటాం అంటే సన్లైట్ పడంగానే చర్మం కమిలినట్లుగా అయిపోయి ఆ డార్క్నెస్ ని తీయడానికి అంత ఎక్కువ సిట్టింగ్స్ అవసరం లేదు 2-3 సిట్టింగ్లోనే ఉన్నటువంటి దాన్ని టెంపరీ ట్యాన్ రిమూవల్ అంటారు ఇదేంటంటే డెర్మిస్ లెవెల్ వరకు వెళ్ళిపోయినటువంటి డార్క్నెస్ కంప్లీట్ గా స్కిన్ నేచర్ మారిపోయి డార్క్ గా అయిపోయింది నల్లగా మారిపోయింది కాబట్టి మినిమం అంటే 6 సిట్టింగ్స్ లేదంటే అకార్డింగ్ టు రిక్వైర్మెంట్ ఇంకొక 10 సిట్టింగ్స్ వరకు మనం చేసుకోవచ్చు క్లెన్సర్ ఏంటంటే పోర్స్ లోపల ఉన్నటువంటి డర్ట్ ని కూడా బయటికి తీసుకొచ్చేస్తుంది ఒక 2 or 3 మినిట్స్ లో నీట్ గా క్లెన్జింగ్ చేయాలి ఎవ్రీ పార్ట్ ఎవ్రీ ఏరియా క్లెన్సర్ తో క్లీన్ చేసేసేయాలి నెక్స్ట్ ఏం చేయాలండి ఇది అయిన తర్వాత క్లెన్సింగ్ అయిపోయింది ఇప్పుడు కొంత అంటే మనం అప్లై చేయబోతున్నది పీల్ అంటే తప్పనిసరిగా స్కిన్ లేయర్స్ మీద పనిచేయాలి కాబట్టి ఆల్రెడీ డెడ్ స్కిన్ కూడా ఉన్నది మాకి ఈ డెడ్ స్కిన్ అండ్ పొల్యూషన్ క్లియర్ చేయడానికి లైట్ స్క్రబ్బింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు స్క్రబ్ చేస్తున్నారు స్క్రబ్ తీసుకుని నెమ్మదిగా అప్లై చేసి స్క్రబ్ కూడా 1 or 2 మినిట్స్ చాలు పీల్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ ఏవి కూడా లాంగ్ ప్రాసెస్ గా చేయకూడదు ఇప్పుడు ఇవి కూడా ఎందుకంటే తన స్కిన్ మీద ఉన్న డస్ట్ డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేయడానికి డెడ్ స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత స్కిన్ కి ఖచ్చితంగా కొంత ఇరిటేషన్ ఉంటుంది ఆ ఇరిటేషన్ మీద పీల్ అప్లై చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అంతేకాకుండా ర్యాష్ అవ్వడం ర్యాష్ వచ్చేసేయడం వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ రావడం కానీ ఇట్లా ఉంటుంది కాబట్టి ఆ స్క్రబ్ కూడా చాలా మైల్డ్ స్క్రబ్ చేయాలి 1 మినిట్ లేదా 1.5 మినిట్ చేస్తే చాలు డెడ్ స్కిన్ కూడా అంతా క్లీన్ వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ స్కిన్ ని చాలా థరోగా క్లీన్ చేయాలి ఓకే
స్కిన్ పూర్తిగా ఇలాగా నల్లబడి టాన్ అయిపోయిన వెంటనే కంగారు పడి ఏ కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళన అవసరం లేదు. టెంపరరీగా ఏంటంటే కుకుంబర్ మనకు ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కదా, ఈ కుకుంబర్ ని జ్యూస్ లాగా వాటర్ లాగా చేసుకుని ఆ కుకుంబర్ జ్యూస్ ని 15 మినిట్స్ ఫేస్ మీద అప్లై చేసి ఐస్ ప్యాడ్స్ పెట్టుకుని క్లీన్ చేసేస్తే ఇమిడియట్గా పోతుందా? టాన్ అన్నది టెంపరరీ టాన్, ఎప్పుడు కూడా ఇమీడియట్ గా పోతుందండి. అలాగే టమాటో జ్యూస్ ని కూడా వాడచ్చు. అలాగే పపాయ, పపాయ మెయిన్ అనమాట, టాన్ కంప్లీట్ డిజాల్వ్ అయిపోతుంది 10 ఆర్ 15 మినిట్స్. అండ్ మంచిది కూడా, విటమిన్ అన్న సప్లిమెంట్ కూడా వస్తుంది పపాయ వేసుకోవడం వల్ల. ఇలాంటివి రెగ్యులర్ గా చేయడం వల్ల స్కిన్ చాలా క్లియర్ గా ఉండడం, పొల్యూషన్ క్లియర్ కావడం, టాన్ రిమూవ్ అవడం, తర్వాత వెంటనే ఇమీడియట్ గా గ్లో కూడా వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫేస్ కి లైట్ గా స్టీమ్ ఇచ్చామండి, 1 ఆర్ 2 మినిట్స్ మాత్రమే స్టీవ్ ఇవ్వడం, ఎందుకంటే ఈ పోర్స్ అంతా కూడా క్లియర్గా ఓపెన్ అయ్యి ఆ పోర్స్ లోపల కూడా ఉన్నటువంటి కొంచెం కొంచెం డర్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే దీంట్లో ప్రధానమైన విషయం ఏంటంటే పీల్ అప్లై చేస్తున్నప్పుడు పీల్ అప్లికేషన్ ఎంత కరెక్టో, ఏమాత్రం డర్ట్ పొల్యూషన్ ఉండకుండా ఉండడం అన్నది అంతే కరెక్ట్గా చేయాలి. సో ఇప్పుడు కూడా అంటే మళ్ళీ లోపల ఉన్నటువంటి కొంత డర్ట్ కూడా బయటకు వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు స్కిన్ కొంత ఇరిటేషన్లో ఉంటుంది, ఈ ఇరిటేషన్ పీరియడ్లో మనం పీల్ అప్లై చేయకూడదు. సో ఒక 10-15 మినిట్స్ కూల్గా ఉంచడం కోసం కొంత పపాయ అప్లై చేసేద్దాం. ఫేస్ మీద ఒక చిన్న పపాయ ప్యాక్ వేసేసేయచ్చు. దీనివల్ల ఏంటంటే ఈ ట్యాన్ అన్నది పపాయ డిజాల్వ్ చేసేస్తుంది కొంతవరకు. సో రత్న గారు, 10 మినిట్స్ అయిపోయింది కదండి? 10 మినిట్స్ అయిపోయింది అంజలి. నీట్గా అంటే ఇప్పుడు ఈ పేషెంట్ కూడా ఏమైందంటే క్లయింట్కి చాలా కూల్ ఫీలింగ్ వచ్చేసింది, ఆ స్కిన్ కూడా అంటే కొంత ట్రీట్మెంట్కి ప్రిపేర్డ్గా చక్కగా ఉంది. ఇప్పుడు మనం తీసేద్దాం. పీల్ అన్నది కూడా చాలా లైట్ అప్లికేషన్ ఇవ్వాలి అంజలి, ఎందుకంటే కొన్ని ఏరియాస్లో అంటే డబుల్ లైన్ పడినా కూడా ఎక్కువ పీల్ ఆఫ్ అయిపోతుంది. పీల్ అంటే ఏంటంటే పూర్తిగా స్కిన్ తోలు వలిచేసినట్టుగా వచ్చేస్తుంది. సో కొన్ని ఏరియాస్లో అంటే ఈ అప్లికేషన్ కూడా ఈవెన్గాను చాలా థిన్గా తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా, ఐస్ ఏరియాస్ టచ్ కాకుండా, ఐస్ లోపల ఏమీ డ్రాప్స్ పడకుండా ముందుగానే మనం క్లయింట్ని ప్రిపేర్ చేసి వాళ్ళు కూల్గా ఉండేలాగా మనం ప్రిపేర్ చేసుకున్నాక లైట్ అప్లికేషన్. సెవెన్ మినిట్స్ మనం అనుకున్నటువంటి అంటే సెట్ చేసిన టైం అయిపోయింది. ఇప్పుడు పీల్ని అంటే మరి టైం మించకుండా ఇమీడియట్గా క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేస్తున్నప్పుడు కూడా చాలా స్మూత్గా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి, మనం అనుకున్న వర్క్ కంప్లీట్గా పీలింగ్ అన్నది చేసేసాము. ఇప్పుడు ఈ స్కిన్ని అంటే ఇప్పుడు వెంటనే పేషెంట్ తీసి క్లయింట్ బయటకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఒక మంచి లేయర్ లాగా ఒక అప్లికేషన్, సూతనింగ్ అప్లికేషన్ నేనైతే అలోవెరా తీసుకున్నాను. అలోవెరా వల్ల ఏంటంటే ఎటువంటి టెక్స్చర్ స్కిన్కైనా కూడాను ఇబ్బంది ఉండకుండా అందరికీ సూటబుల్ జెల్ అండి ఇది. సో ఇది దీన్ని తీసుకుని నెమ్మదిగా అంటే రప్చర్ లేకుండా ప్రెజర్ పెట్టకుండా చాలా స్మూత్గా ఫేస్ అంతా కూడా అప్లై చేస్తాను. పీలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక్క సిట్టింగ్, ఇలాగా 2-3 సిట్టింగ్ లేదంటే ఈ కంప్లైంట్కి కనీసం ఒక 6-7 సిట్టింగ్స్ తీసుకుంటే ఖచ్చితంగా అనేది తెలుస్తుందంట, ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్, చాలా చక్కని స్కిన్ పొందొచ్చు. సో మా సకలందరికీ ఎంతో చక్కగా ఎలా కలర్ తెచ్చుకోవాలి, ఎలా అందాన్ని ఇంకా మెరుగులు పెట్టుకోవాలని చాలా చక్కగా క్లియర్గా వివరించి చెప్పారండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అంజలి. చూసారు కదండి, ఇది ఇవాళ సౌందర్య లహరి. మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.